పార్టీ ఎంపీలకే విశ్వాసం లేని అవిశ్వాస తీర్మానం టీడీపీ మైలేజ్కు ఉపయోగపడుతుందా? లేదా ఈ దెబ్బతో జాతీయ స్థాయిలో టీడీపీ పరువు బజార్కెక్కుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్యాకేజీలకు ఆశపడి 4 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా అంశాన్ని అటకెక్కించిన టీడీపీ నేడు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకు చీకటి స్నేహితులు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. గతంలో 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టినా స్పందించని స్పీకర్ సభ మొదటి రోజే తీర్మానంపై తీర్మానాన్ని ఆమోదించడం, వెనువెంటనే శుక్రవారం చర్చకు సమయం కేటాయించారు. ఇంతవరకు బాగానే ఉన్న అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన టీడీపీ ఎంపీలే దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని పెదవి విరచడం, జేసీ లాంటి ఎంపీ అయితే విప్ జారీ చేసినా నేను పార్లమెంటుకు రానని భీష్మించడంతో టీడీపీ పరువు బజారుకెక్కే ప్రమాదం ఉందని ఆ పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. అంతా మేం చూసుకుంటాం, ప్రత్యేక హోదాపై మాట్లాడడానికి సిద్ధమవ్వండి అంటూ టీడీపీ అధిష్టానం ఎంపీలను బతిమాలుకునే పరిస్థితికొచ్చింది. ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఉన్న టీడీపీ ఎంపీల్లో సమర్థవంతంగా మాట్లాడి మెప్పించేవారు లేకపోవడంతో కష్టాలు మొదలయ్యాయి. దీంతోపాటు ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్వాసానికి మద్దతిచ్చే ప్రసక్తి లేదని తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే బీజేపీ పెద్దలు ఈ విషయంపై పలు పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పుడున్న బలాల దృష్ట్యా అవిశ్వాసం వల్ల కొత్తగా వనగూరే ప్రయోజనాలు లేకపోయినా చర్చ సమయంలో వీలైనన్ని పార్టీల బలం సంపాదించడం అవసరం. లేకపోతే టీడీపీ జాతీయ స్థాయిలో అబాసుపాలయ్యే అవకాశం ఉంది. టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేయడానికి, వారికి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం చేసిన అన్యాయంపై మాట్లాడడానికి సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు ఢిల్లీ చేరుకోవడం వెనుక ఇవే కారణాలు కనిపిస్తున్నాయి. పచ్చపత్రికలు మీడియాకు అవిశ్వాస తీర్మానం ఆమోదించడమే రాష్ట్రానికి హోదా సాధించినట్లు సంబరపడిపోయారు. బాబుగారి గొప్పతనాన్ని కీర్తిస్తూ ప్రత్యేక కాలమ్స్ వెలువరించాయి. మీడియా అయితే బాబు సాధించిన విజయాన్ని పండగలా మార్చేశాయి. ఒకవైపు టీడీపీ ఎంపీలే మోడీ ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఉద్దేశం లేదని ప్రకటించి తమ చిత్తశుద్ధిని, మోడీపై ఉన్న భక్తిని చాటుకున్నారు. అయితే అసలు అవిశ్వాసం ఎందుకు ప్రవేశపెట్టారయ్యా అంటే ప్రత్యేక హోదా కోసమంటూ అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ముందు నుంచే పోరాటం చేస్తుంటే తమకు ఇటువంటి పరిస్థితి వచ్చుండేది కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వైసీపీ ఎంపీల పోరాటాన్ని తక్కువ చేసి చూపడానికి బాబు భజన మీడియా తాపత్రయపడుతోంది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు, జగన్ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నప్పుడైనా బాబు ప్రత్యేక హోదా డిమాండ్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అంతా అయిపోయాక కావలసిన ప్యాకేజీల కోసం పోరాటం చేస్తున్నాం అంటూ ఫోజులిస్తే టీడీపీ కొత్తగా వచ్చిన మైలేజ్ ఏమీ ఉండదని ఆ పార్టీకి చెందిన పెద్దలే చెబుతున్నారు. ప్రజల్లో ఇప్పటికీ బాబు మాట్లాడిన మాటలే గుర్తుకొస్తున్నాయి. తాను యూటర్న్ తీసుకున్న ప్రతిసారి భజన మీడియా యూటర్న్ తీసుకోవచ్చునేమో, కానీ ప్రజలు ఇప్పటికీ ప్రత్యేక హోదా కోసం నిజాయితీగా పోరాటం చేసే నాయకుడి వైపే ఉన్నారన్న నిజం బాబుకు తెలిసొస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.